స్వాతంత్ర సమరయోధులు మహర్షి బులుసు సామవూర్తి స్మారక భవనాన్ని నిర్మించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ కాకినాడ సెంటర్ ముందుకు రావడం అభినందనీయమని మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ కాకినాడ సెంటర్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్కిటెక్ట్స్ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ కాకినాడ సెంటర్ ప్రెసిడెంట్ ఏవిఎల్ మూర్తి అధ్యక్షత వహించగా మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు ముఖ్య అతిథిగాను, శ్రీకిరణ్ ఐ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ సంక్రాంతి చంద్రశేఖర్ విశిష్ట అతిథిగాను, తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ సెక్రటరీ లక్కరాజు సత్యనారాయణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ కాకినాడ సెంటర్ రూపొందించిన మహర్షి బులుసు సామమూర్తి స్మారక భవనం డిజైన్ను అతిథులు రిబ్బన్ కత్తిరించి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్ళంరాజు మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు మహర్షి బులుసు సామమూర్తి స్మారక భవనాన్ని నిర్మించేందుకు ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ కాకినాడ సెంటర్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. పద్మశ్రీ డాక్టర్ సంక్రాంతి చంద్రశేఖర్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడు బులుసు సామమూర్తి స్మారక భవనాన్ని నిర్మిస్తున్న ఆర్కిటెక్ట్స్ సేవలు ప్రశంసనీయమని అన్నారు. లక్కరాజు సత్యనారాయణ మాట్లాడుతూ, తాను కోరిన వెంటనే స్మారక భవన నిర్మాణానికి ముందుకు వచ్చిన ఆర్కిటెక్ట్స్కు తూర్పుగోదావరి జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ కాకినాడ సెంటర్ గౌరవ అధ్యక్షులు ఆర్కిటెక్ట్ రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ బి శ్రీనివాస్, సెక్రటరీ వెంకటేష్, ట్రెజరర్ నరసింహమూర్తి, ఆర్కిటెక్ట్ సత్యారెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, బుర్రా పద్మనాభం, రోటరీ సభ్యులు, నగర ప్రముఖులు, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ కాకినాడ శాఖ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అతిథులు ఆర్కిటెక్ట్స్ కాకినాడ శాఖ సభ్యులు త్వరలో పునర్నిర్మించనున్న మహర్షి బులుసు సామమూర్తి స్మారక భవనంను జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ కళా వెంకట్రావు భవనాన్ని పరిశీలించారు. The capacity of architecture schools. So three new schools of planning and architecture were established. One of them is in Vijayawada. అది మనకి స్టేట్ కూడా వచ్చింది. తర్వాత నేను హెచ్ఆర్డి మంత్రిగా ఉన్నప్పుడు నేను విన్నది ఏంటంటే, దట్ ఇండియా వాజ్ షార్ట్ అట్ దట్ టైమ్, 2013-14 మాట చెప్తున్నాను. ఇండియా ఇస్ షార్ట్ ఆఫ్ బై అబౌట్ 40,000 ప్లానర్స్ అనేది వెళ్ళాలి. ఇట్ మస్ట్ బి హయ్యర్ నౌ అనుకుంటున్నాను. సో ఎనీవే, ప్లానర్ ఉన్నా లేకపోయినా కూడా ప్లానర్ మాట ఎవరు వినరు. ఎందుకంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సీ అవన్నీ చాలా, ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అంతా కాంప్రమైజ్ అవుతుంది. అది ఇవాళ విచారమైన విషయం. సో వాట్ ఐ వుడ్ లైక్ టు సీ ఈస్ ది ఆర్కిటెక్ట్స్ అండ్ ద ప్లానర్స్ అసర్ట్ దెమ్సెల్వ్స్. యూ హ్యావ్ టు అసర్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఈవెన్చువలీ వాట్ ఈస్ లైఫ్ అబౌట్? మనకి ఏ రాజకీయ వేత్త అన్నా, ఏ పొలిటికల్ పార్టీ అన్నా, ఈవెన్చువల్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ స్మాల్ ఏరియాస్ ఆఫ్ యునో డైలాపరేషన్ గోయింగ్ ఆన్, క్రాక్స్ కూడా. ఇదంతా గాంధీ భవన్ ఈ దంత కళాక్షేత్రం పక్కన ఉంది. ఇఫ్ యూ కెన్ పుట్ ఇన్ యువర్ చిప్ ఇన్ యువర్ రేడియస్, దట్ ఆల్సో కెన్ బి రెస్టోర్డ్. దట్స్ ఆల్సో హిస్టారికల్ థింగ్, బికాస్ ఇన్ 1950 గాంధీజీ కేమ్ దేర్ టు దట్ హాల్, అండ్ దట్ హాల్ ఇస్ స్టిల్ దేర్. అండ్ నెక్స్ట్ గాంధీ భవన్ వాస్ ప్రిపేర్డ్, అండ్ రీసెంట్లీ వన్ ట్రస్ట్, ఉన్నతి ట్రస్ట్ ఫ్రమ్ బెంగళూర్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ అ స్కిల్డ్ డెవలప్మెంట్ సెంటర్ దేర్ విత్ ఆల్ కంప్యూటరైజ్డ్ థింగ్ ఇన్ ద ఎన్ఎక్సి బిల్డింగ్. మేమందరం కూడా అక్టోబర్ 2nd వి ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. ఐ హ్యాపన్ టు బి ద ట్రస్టీ ఆఫ్ ద సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో ఐ టీమ్డ్ అప్ విత్ రామకృష్ణ గారు. అక్కడ ఉన్నతి ఫౌండేషన్లో స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నోన్ బాయ్స్ గర్ల్స్ టు కమ్ అండ్ డూ సంథింగ్ అబౌట్, లర్న్ అబౌట్ కంప్యూటర్స్, అన్నీ నేర్చుకుంటే, ద బెస్ట్ పార్ట్ ఈస్ దేర్స్ అ జాబ్ గ్యారంటీ ఫర్ ద చైల్డ్, దేర్స్ అ జాబ్ గ్యారంటీ ఫర్ ద స్టూడెంట్. అప్పటి నుంచి ఆ యూనిట్తో మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి వెళ్ళి ఐ క్యాంప్, ఐ ఎగ్జామ్ చేస్తాము, అన్నీ చేస్తుంటాం అన్నమాట. ఆ రకంగా నాకు మహర్షి సామంతి గారు పరిచయం. ఆ తర్వాత తెలిసింది ఆయన ఎవరో, ఒక మంచి ఉద్యమంలో పాల్గొన్నారు, తర్వాత స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు, కాకినాడ వ్యక్తి అని తెలిసింది. సో ఇటువంటి వ్యక్తి ఈరోజు గురించి, ఆయన గురించి ఒక మంచి స్మారక మందిరం నిర్మిస్తారని చాలా సంతోషించాను. ఎందుకంటే మన సమాజంలో ఎంతోమంది వ్యక్తులు ఉంటారు, కానీ వాళ్ళ గురించి ఎవరు తెలియదు, హిస్టరీ కూడా పట్టించుకోదు. కాబట్టి రాబోయే తరాలకి వీళ్ళెవరు కూడా తెలియదు.
వాళ్ళకి తెలియాలంటే ఇటువంటివి చేసినప్పుడే మన హిస్టరీని మనం జాగ్రత్తగా పెట్టుకుంటాము. అలాగే బిల్డింగ్స్తో పాటు ఇటువంటి ముఖ్యమైన వ్యక్తులు కూడా మనం తరతరాలుగా గుర్తుండేట్టుగా చేస్తే చాలా బాగుంటుంది. అందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన రాజశేఖర్ గారికి అందరికీ కూడా నా అభినందనలు అండి.